ఆ స్వామి యందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మూర్తిని ఇలా ముట్టుకుంటే, ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది. కానీ అలా అంగీకరించరు, అలా ఏం ముట్టుకోనివ్వరు. అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు. మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో. నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి, మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు. ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి. అంత అద్భుతమూర్తి, అంతటి మంగళప్రదుడు. హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు పదమూడింటిని చెప్తారు. పదమూడిటిలో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ. అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతమ్మ యొక్క, స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. కాబట్టి హనుమ ఎక్కడ ధర్మతత్పరులైన వారు ఉంటారో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రచోదనం ఉంటుంది. దుర్దండి ప్రార్థన చేసిందని వెళ్ళారా? దుర్దండి యొక్క కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు ప్రార్థన చేశాడని వెళ్ళారా? మైరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించడం యథార్థానికి వాళ్ళు రక్షింపబడడానికి హనుమ అక్కడికి వెళ్ళి మైరావణుణ్ణి మర్దించాలి. అది జరగాలి అంటే దానికి ఏదో ఒక సన్నివేశం జరగాలి. అందుకు రామలక్ష్మణుల్ని అపహరించగలిగాడు తప్ప వేరొకలా సాధ్యమా? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు. మీరు రామాయణంలో ఒక పెద్ద చమత్కారాన్ని చూసి ఉంటారు, వీటిని ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు హనుమ విషయంలో. గోష్పదీకృతమారాసింహశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణ మహామాలారత్నం, మాల అంటాం. మాల అంటే ఇదిగో ఇప్పుడు ఏదో నాకు మెళ్ళో ఈ పుష్పమాల వేశారు. ఈ పుష్పమాల శోభస్కరంగా ఉంది. ఎందుకని అంటే ఇటువైపు నుంచి దండ, ఇటువైపు నుంచి దండ గట్టి మధ్యలో దీనికి ఈ పూల యొక్క మాలని మధ్యలో ఒక గుచ్ఛాన్ని అమర్చారు. ఇది రెండు వైపుల నుంచి వచ్చినటువంటి మాల కలుసుకున్న చోట శోభస్కరంగా సౌందర్యవంతంగా చేస్తుంది. అలా రామాయణము అనబడేటటువంటి మాల ఎక్కడ కలుసుకుందో అక్కడ హనుమ దాన్ని శోభస్కరం చేసేటటువంటి రత్నం. అది లేకపోతే ఆ మాలకు అందమే లేదు. మీరు ఎప్పుడైనా రామాయణం విషయంలో ఒక విశేషాన్ని గమనించండి, మహాత్ములు అని రామాయణంలో కీర్తింపబడడం సాధారణంగా ఎక్కడ అన్వయం అయిపోతుందంటే సీతారాములిద్దరికీ కూడా సంబంధించిన వారై, సీతారాముల యొక్క హృదయాన్ని చూరగొన్నవారై, సీతారాములు ఇద్దరి యొక్క బాహ్యంలో రామాయణంలో నరులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడంలోనో, వాళ్ళిద్దరినీ కలపడంలోనో, వాళ్ళిద్దరికీ మనశ్శాంతిని ఇవ్వడంలోనో ఎవరు రామాయణంలో ప్రధానమైనటువంటి స్థితిలో నిలబడ్డారో వాళ్ళు మహాత్ములుగా రామాయణంలో కీర్తింపబడతారు. మీరు గమనించండి, మొట్టమొదటి వ్యక్తి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో బాలకాండ ఒక్క దాంట్లోనే కనపడతారు. ఒక్క బాలకాండలోనే కనపడినప్పటికీ విశ్వామిత్రుడు అసలు సీతారాములు ఇద్దరినీ కలిపాడు. సీతాకళ్యాణం చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మిథిలానగరానికి తీసుకెళ్ళాడు, శివధనుర్భంగం చేయించాడు. విశ్వామిత్రుడి కారణంగానే సీతమ్మ రాముడి పక్కకెళ్ళింది, రాముడు సీతమ్మ పక్కకు వచ్చాడు. సీతారామ కళ్యాణం జరగడానికి కారకుడైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు రామాయణంలో మహాత్ముడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించుకున్నాడు. రెండవ వారు సీతారాములు ఎడబాటు పొందినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెచ్చి రామచంద్రమూర్తికి చెప్పి, రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మ తల్లికి చెప్పి సీతారాముల యొక్క మనశ్శాంతికి కారకుడై మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా శోభించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎప్పటికీ హనుమ మహాత్ముడుగా జగద్రక్షకుడుగా నిలబడిపోయారు. మూడవ వారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన అంతా చేయడం ఒకెత్తు.
రామాయణంలో ఆయన కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు. పాత్ర అంటే కాల్పనిక సాహిత్యం అయితే అది ఏదో కల్పించి రచించిన గ్రంథమైతే అందులో కల్పించి కూర్చబడినటువంటి ఒక వ్యక్తిని పాత్ర అంటారు. అది ఊహ చేత నిర్మింపబడింది తప్ప నిజంగా ఉన్నాడని కాదు. కానీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వ్యక్తి పాత్ర కారు, ఊహాజనితం కాదు. యథార్థంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక వ్యక్తిగా ప్రవర్తించారు. ఆయన ధర్మానికి కట్టుబడినటువంటి రామచంద్రమూర్తిని, రామచంద్రమూర్తి సీతమ్మని అరణ్యములకు పంపించవలసిన సందర్భం ఏర్పడితే సీతమ్మని తన ఆశ్రమంలో ఉంచుకొని ఆమెకి కలిగినటువంటి కుమారులకు నామకరణం చేసి వాళ్ళకి అస్త్రవిద్య నేర్పించి రామాయణాన్ని వీణ మీద పాడి గానం చెయ్యడం వాల్మీకి మహర్షియే లవకుశులకు ఉపదేశం చేశారు. మళ్ళీ చిట్ట చివర సీతమ్మ తల్లి యొక్క అవతార పరిసమాప్తికి పూర్వం సీతారాములిద్దరూ కలుసుకోవడానికి కారకులైనటువంటి వారు వాల్మీకి మహర్షి. అందుకే ఎక్కడెక్కడ రామాయణంలో సీతారాములిద్దరినీ కలపడంలో ప్రధానమైనటువంటి వారై ఉంటారో, సీతారాముల ఇద్దరి యొక్క మనశ్శాంతికి కారకమైన వారై ఉంటారో అటువంటి వారు మహాత్ములై కీర్తింపబడతారు. స్వామి హనుమ అంత అద్భుతమైనటువంటి స్థితిలో రామాయణంలో సీతారాముల్ని కలిపారు. ఒకనకొకప్పుడు అసలు ఈ రామాయణం ఏమైపోతుంది, ఎలా పూర్తవుతుంది అన్న అనుమానం ఉన్న చోట ఆయన ఒక మహారత్నమై రెండవ వైపు రామాయణాన్ని తీసుకెళ్ళి కలిపారు, మహామాలగా మార్చారు. అందుకే రాముడు బయలుదేరాడు, అరణ్యవాసంలో వెతుక్కుంటూ వెడుతున్నాడు. అరణ్యకాండలో ఎక్కడా సీతమ్మ కనపడలేదు. కానీ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సంధి కుదిరేటట్టుగా ప్రధానమైనటువంటి స్థితిలో ప్రవర్తించి వారిద్దరికీ సంధి చేసినటువంటి వారు స్వామి హనుమ. ఆ కారణం చేత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఉపశాంతి కలిగి రాజ్యం కలిగింది. అలాగే రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, ఆయన ఉపకారం చెయ్యడానికి ఇది కారణము అని చెప్పవలసి వస్తే ఒక్కటే కారణం. ఏమిటి ఆ కారణము అంటే కేవలము భక్తి. భక్తి యొక్క మాట విస్తృతి పొందినప్పుడు ధర్మము, ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడక్కడ స్వామి హనుమ యొక్క కటాక్షం ఉంటుంది. అందుకే భగవంతుడు చెప్పిన మాట వేదం, వేదంలో చెప్పబడినది ధర్మం. భక్తి అంటే ఏదో తులసిమాల తీసుకొచ్చి స్వామికి అలంకారం చేయడం భక్తి అనిపించుకోదు. ఆ అలంకారం చేయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయి. ఉపన్యాసం మధ్యలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అలంకారాలు చేయాలి, అవి చేయరు. చేస్తే ముందు చేయాలి, లేకపోతే చివర చేయాలి. అలంకారం చెయ్యడం భక్తి కాదు, సందర్భాన్ని చూసి ప్రవర్తించడం భక్తి. రెండు, వేదం చెప్పినట్టు బ్రతకడం భక్తి. వేదము ఈశ్వర ప్రోక్తం, ఈశ్వరుడు ఇలా బ్రతకండి అని చెప్పాడు, ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం భక్తి. అలా బ్రతకడానికే ధర్మ మార్గంలో ఉన్నాడు అని పిలుస్తారు. ఈశ్వరుడు ఏది చెప్పాడో అది ధర్మమైతే ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధార్మికుడు. ఆ ధార్మికుడికి ప్రత్యేకమైన ఉపాసన అక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత స్వామి హనుమ యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది.